Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేర్ని వెంకటరమయ్య గారు. అధ్యక్ష, ఈరోజు మనందరం చర్చించుకుంటున్నటువంటి పెద్దల సభ, మేధావుల సభ అయినటువంటి శాసనమండలి ఏర్పాటు యొక్క లక్ష్యాన్ని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. నాకు కూడా ఆ సభ పట్ల, ఆ సభ కూర్పు పట్ల, ఏర్పాట్ల పట్ల కూడా చాలా గౌరవప్రదమైన భావం, ఆలోచన ఉంది అధ్యక్ష. రాజకీయాల్లో ఓట్ల ద్వారా వచ్చినటువంటి ఈ సభ ఏదైనా నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాల్లో ఇంకా ప్రజలకు ఇంకేం మేలు చేయొచ్చు, ఏదైనా తొందరపాటు నిర్ణయం ఉందా, ఏమైనా సూచన చెప్పచ్చా అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సభగానే ఈరోజుకి మనందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా, మీకు నాకు అందరికీ కూడా అదే అభిప్రాయం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం చూసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చున్న సభ్యులకు కానీ తమరకు కానీ ఇక్కడ చేసేటువంటి శాసనాలు కానీ నిర్ణయాలు కానీ పైన అడ్డుకోగలరు, ఏమీ ఈ సభ ఏమి చేయలేదు అనేటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ మన ఎవరికి లేదు అధ్యక్ష. కానీ పరిస్థితులు ఇవాళ మనం, వాస్తవ పరిస్థితులు ఇవాళ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తుంటే, శాసనసభలో ఏదైనా ఒక చట్టాన్ని ఆమోదిస్తే ఆ చట్టాన్ని మరింత ప్రజా ప్రయోజనంగా సూచన చేయాల్సినటువంటి విఘ్నుల సభని, ఏదైతే ఆ సభ ఏర్పాటుకు ఆ రోజు ఉన్నటువంటి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని గురించి కూడా నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ మాట అన్న అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బీసీ కులాలు కానీ ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాలు కానీ లేదా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువగా విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా వారి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్ కోసం డబ్బున్న వారి పిల్లలతో సమానంగా పోటీపడి జీవితంలో వారు కూడా స్థిరపడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఆ పిల్లలందరి, ఆ పేద పిల్లలందరి అభ్యున్నతి కోసం తెలుగు నేర్పడం తప్పనిసరి చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చట్టాన్ని రూపకల్పన చేస్తే శాసనసభలో ఆమోదించినటువంటి రాజకీయ పార్టీ సభ్యులు, మరి శాసన మండలిలో అక్కడ మోకాలు అడ్డటం, అమలును ఆలస్యం చేసే కుట్రగానే అని ఎవరన్నా దాన్ని కూడా నేను అంగీకరించను అధ్యక్ష. ఎవరన్నా అంటే అనొచ్చు, కానీ ఇక్కడ మనందరి మధ్య ఉన్నది ఒకటే, ఆ చట్టాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఆలోచన చేసి పేదలందరి, పేద పిల్లలందరినీ కూడా డబ్బున్న వారి పిల్లలతో సమంగా నిలుపుదామనే ఆలోచనని ఎవరన్నా పూర్తిగా అడ్డుకోగలరా అంటే ఏమాత్రం అడ్డుకోలేరని మాత్రం స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీ కులాల హక్కుల పరిరక్షణకు మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎస్సీ కులాలకు విడిగా, ఎస్టీ కులాలకు విడిగా కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని చట్టం చేసేదానికి ప్రయత్నం చేసి శాసనసభలో ఆమోదం చేస్తే అక్కడ కాలిడ్డే పరిస్థితి ఉందని అంటే మరి ఆ భగవంతుడికి తెలియాలి దీని పరమార్థం ఏంటో అధ్యక్ష. కేవలం
జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఎస్ఎస్ పెరగకూడదనేదే చాలా మంది ఇవాళ ఆలోచనగా మనకు కనబడుతుంది. అధ్యక్ష జగన్ గారి ద్వారా, జగన్ గారి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు మేళ్లు వనకూరకూడదనేదే చాలా మంది కుట్రగా ఈరోజు మనకి రాష్ట్రంలో కనబడుతుంది. అధ్యక్ష ఇది శాసన విధానమా అంటే కానే కాదు. అధ్యక్ష కేవలం నాటు భాషలో చెప్పాలంటే ఇది సునకానందంగానే మనం అభివర్ణించుకోవచ్చు. అధ్యక్ష జగన్ గారు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు అధ్యక్ష గతంలో పురాణంలో రామాయణంలో మనం చదువుకుంటే తాటకి సుబాహు అనే తల్లి కొడుకులు ఉండేవాళ్ళు. అధ్యక్ష ఆ తల్లి కొడుకులు ఎంతసేపు లోక కళ్యాణం కోసం మునులు యజ్ఞం చేస్తుంటే ఆ తాటకి తల్లి అయినటువంటి తాటకి కొడుకు అయినటువంటి సుబాహు ఇద్దరు కూడా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడాక ఆ యజ్ఞంలో రక్తం అన్నీ కూడా ఇట్లాంటి మాంసం అన్నీ కూడా వేసి యజ్ఞాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారంట. అధ్యక్ష ఇవాళ మనం చూస్తున్నాం అధ్యక్ష ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో కూడా తల్లి తాటకి ఇక్కడేమో విషం చిమ్ముతుంది అధ్యక్ష, అక్కడ కొడుకు సుబాహుడు మోకాలడ్డుతాడు. అధ్యక్ష దీన్ని మనం మానసిక రుగ్మత అనాలా, మానసిక వైకల్యం అనాలా, లేక మానసిక దౌర్భాగ్యం అనాలా అనేది వారికి వారి విచక్షణకి వదిలేస్తున్నా. అధ్యక్ష శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ నిబంధనలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తాయి అధ్యక్ష, కానీ కుట్రలు కుతంత్రాలు విషపూరిత ఆలోచనలతో నిండినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ దుర్మార్గాలకు తెరదీస్తుంది. అధ్యక్ష ముందెన్నడూ లేనటువంటి దుష్ట సాంప్రదాయాలని నాంది పలుకుతుందనేది ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు. అధ్యక్ష ఇవాళ ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేయని రాజకీయ దురుద్దేశాలతో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ అగ్రవర్ణ పేదలకు కానీ లేదా అభివృద్ధి అనేది సమపాలలో 13 జిల్లాల్లో కూడా అందరికీ అందాలనే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా అడ్డుకుందామనే ప్రయత్నం చేస్తే అధ్యక్ష ధైర్యం సాహసం దృఢచిత్తం లాంటి అనేక గొప్ప లక్షణాలు జన్మతా వచ్చే లక్షణాలే కానీ చంద్రబాబు గారు లాగా వారికి పదవితో వస్తాయి పదవితో పోతాయి అధ్యక్ష. ఎందుకంటే మనం గడిచిన సభలో ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు వారు ఆ మూల నుంచి మాట్లాడారు, చేలు చూపిస్తూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని, వారితో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ఏమని మాట్లాడారు, జాగ్రత్త మీ అంత చూస్తాను మీ సంగతి తెలుస్తాను తమాషాలు చేస్తారా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అది పదవిలో ఉన్న అధ్యక్ష, అధికారం ఉంది, అధికారం పోయింది అధ్యక్ష. మొన్న చూసాం నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ధైర్యం తెగువ అనేది అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది, అధికారం లేనప్పుడు పోద్ది. కానీ ఆ రోజు అధికారం లేనప్పుడు కానీ ఈరోజు అధికారం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే దృఢ చిత్తంతో ధైర్యంతో సాహసంతో పరిపాలన చేయగలిగినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయగలిగేటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ప్రపంచానికి 40 ఏళ్ల అనుభవం గడించినటువంటి వ్యక్తి తన ఆలోచనంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరియు అగ్రవర్ణాల పేదల సంక్షేమం ఆరోగ్యం విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాకి మాత్రమే వాడుతున్న పరిస్థితి మనకు గడిచిన 6 మాసాలుగా మనం చూస్తున్నాం. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అంటే ఎన్ని రకాల చేతబడులు చేసినా మనందరికీ తెలుసయ్యా అధ్యక్ష, వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవం ఒక మంచి కార్యక్రమానికి ఒక గృహప్రవేశానికి అట్లాంటి వాటికి కాదు అధ్యక్ష. కేవలం చేతబడులకు మాత్రమే వాడేటువంటి ఆయన అనుభవాన్ని వాడే పరిస్థితి, ఆయన ఎన్ని చేతబడులు చేయనిండి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల అనుభవాన్ని అంతా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోరు కూడా కదిపే పరిస్థితి ఉండదనేది ఆయన తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదనేది మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ